నమస్కారం గురుగారు ఓం శ్రీ శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి రోజు మామూలుగా అందరూ గుడికి వెళ్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటారు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఏ రకమైన నియమాలు ఆచరించాలి గురుగారు తప్పకుండా కళ్యాణం భవిలో గొప్ప విషయం అందుకనే సాధారణంగా ఎవ్వరి వివాహం జరిగినా వివాహ అనుకుంటూనే ఆ మంగళాష్టకాలు లగ్నాష్టకాలు వాళ్ళ గురించి ఉంటుంది శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాగణ సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైక వరాభ్యాం వరదా భవంతో అనుకుంటూ వారి గురించే అంటే సీతామ్మవారు రాముడు వారి యొక్క ఒక్క కమనీయం ఎలా ఉంటుంది అనేటువంటివి అలానే ఉండాలని చెప్పి లగ్నాష్టకాలు మంగళాష్టకాలు ఇస్తూ ఉంటారు జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరా దాని గురించి అర్థం తెలుసుకుంటే ఈ వివాహంలో ఈ తలంబరాలకి అంత గొప్పటి విధానం ఉందా చెప్పబడి ఉన్నదని చెప్పి ఒళ్ళు పొలకరిస్తుందమ్మా అంతది గొప్పది ఆ విధానాన్ని మనము గుళ్ళల్లో గోపురాల్లో వెళ్ళి చూడటం కన్నా ఇంట్లో చేసుకోవటం అంటే ఎంత ఆనందకరంగా ఉంటుందో ఇంట్లో మన చక్కగా బొమ్మలు దొరుకుతాయి చక్కగా మనకు ఆ బొమ్మలు పెట్టేసుకొని చక్కగా అంగరంగ వైభవంగా వాటిని అలంకారం చేసుకోవటం పెళ్లి కొడుకులాగా బాసికాలు కట్ట అన్ని కట్టేస్తాం కదా పచ్చకర్పూరం అనేటువంటిది ఇల్లు మొత్తం ఎందువల్ల అంటే రాముడు వారికి విష్ణు అంశ కాబట్టి ఆయనకి అలంకారం అనేటువంటి చాలా ఇష్టం చక్కటి అలంకారం ఆ అలంకారం మధ్యలో వాళ్ళని ఉంచి ఎట్టు చూసినా పచ్చకర సువాసన వస్తూ విష్ణు సహస్రనామం వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు చదువుకోవటం లేదు ఆ విష్ణు సహస్రనామం అనేటువంటిది చెబితే అదిలో ఎలా ఉంటుంది చక్కగా వనమాళీ గదీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాయణో విష్ణు వాసు అనేటువంటిది చివరిలో మనకు వస్తూ ఉంటుంది మొదటి నుంచి వస్తే ఆ ధ్యాన శ్లోకాలతో మొదలు పెట్టుకుంటే అమ్మా ఒళ్ళు పులక నుంచి శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రమహామంత్రీవేద్యాసో భగవాన్ ఋషి అనుష్ श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशूद्भवो भानुरिति बीजम् देवकीनन्दनसृष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकीचक्रीतिकीलकम् कीलकम् गदाधर इत्यस्त्रम् रथाङ्गमानिरक्षोभ्य इति नेत्रम्

కర్ణావాసాము దహనోమ అంతం రో భోగి దైత్యై చిత్రం రం రంయువన విష్ణుమీశం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయకుంటూ ఆయన్ని స్తుంటే ఆ స్వామివారు शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौसेयवासं तम कौद्दासीता पुण्योपेत पुंडरयताक्ष विष्णु वंदेलोकनाथं शशंखचक्रं सकत कुंडल सपीत वस्त्र सरसी क्षण सहारवक्षस्तलशो कौस्तुभम नमा विष्णुं शिसा चतुर्भुज ఛాయాజా పారిజాతంసనోపరి ఆశీనమంబుదశ్యామ మాయతృతం చంద్రం చతుర్బాహు శ్రీవత్సాంకితవం రుక్మిణీ సత్యభాభ్యాం సహితం కృష్ణమాశ్రయ అనుకుంటు విష్ణు సహస్రనామం మత్తము మనం ఆరఘంట్సేపో ఇరవై నిమిషాల సేపు వినలేకపోయినా ధ్యాన శ్లోకాలు అయ్యేంత వరకు విన్నట్లయితే అందులో మనం చెప్పబడింది ఇందులో అంటే నల్లగా ఉంటుంది రాముడి వారు ఎలా ఉంటుంది అంటే నీల మేఘస్యాముల్లాగా నల్లటి శరీరంతో అంటే ఆ ఛాయలు ముఖ కవలికలు అన్ని కూడా అందరూ దింపేశారు ఈ శ్లోకాలలో అంటే ఏదైనా శ్లోకాలు చెప్తున్నారని కాదు ఆ శ్లోకం వెనకాల ఉండేటువంటి అర్థం అనేటువంటిది కొంచెం కొంచెం తెలుసుకోగలిగిన మేఘశ్యాము అంటే నీలమేఘస్యాముడు పీత కౌశయవాసం శ్రీవత్సామికం కౌస్తుబోద్భాసి కౌస్తుభం ఏంటి ఆ చిన్న చిన్నవి తెలుసుకోగలిగితే ఆ అందరూ ఆ ఒక్క మొదటి ధ్యాన అయ్యే లోపు రాముడు వారి గురించి పాదమస్తకం కూడా అందులో చెప్పబడుతుందమ్మా అలా విష్ణు సహస్ర మొత్తం వినలేకపోయినా వింటారు ఈ ధ్యాన శ్లోకాలను చక్కగా వింటూ ఆయనకి నమస్కారం చేసుకొని ఇంకా సమయం ఉందనుకుంటే ఈ వనమాలి గదీశానికి చివరి నూటెనిమిదో శ్లోకం వరకు అది విన్న తర్వాత మనకు ఉత్తర పీఠక ఉంటుంది అందులో అది వింటున్నప్పుడు అందరూ చక్కగా కేనోపాయేన లఘున విష్ణోర్ణ ఆమ సహస్రకం అని పార్వతి అమ్మవారు చెప్పినటువంటి మహామంత్రాలు ఇవి వింటూ తలంబరాలు అమ్మవారికి చూపి చైవారికి అయ్యవారికి చూపి అమ్మవారికి వేసుకొని ఆ అక్షతులు సిరసు మీద వేసుకొని నమస్కారం పెట్టుకోగలిగితే సుందర సుమనోహరం అంటారు చూశారండి ఎక్కడుండ సుందర సుమనోహరం మనలోనే ఉంది మన ఆలోచనలోనే ఉంది మన ఆలోచన ఎంత సుందరంగా ఉంటే ఆ సుందర రూపం అనేటువంటిది భగవంతుడితో మన అక్కడ చేసేటువంటి అలంకారంలో కనిపించేస్తుంది అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆ మనస్సులో ఉండేటువంటి కాంతి ముఖంలో కనిపించేస్తుంది అది లేదనుకోండి ఎప్పుడు ఏదో ఒక దిగులు మనకు మనకుంటూనే ఉంటుంది ఆ అన్నీ పక్కన పడేసి నా తండ్రి ఆ స్వామికి ఆ వివాహం చేసిన ఆ భాగ్యం నాకు నా చేతులుకి నా చేతులు ఆర్చుకునే భాగ్యం నాకు కలిగింది నా ఇంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరిని పిలుచుకున్న వచ్చిన వచ్చినప్పుడు చక్కగా అలంకారం చేసుకొని పచ్చకర్పూరం మొత్తం వేసేసుకొని అక్కడ చలిమిడి వడపప్పు నివేదనగా పెట్టుకొని విష్ణు సహస్రనామం తోటే మీరు మొత్తం వినండి చేసుకోండి చక్కగా తలంబరాలు పోయింది ఆ క్షదులు తీసుకోండి ఎత్తిమీద వేసుకొని నమస్కారం తీసుకుని హారతిచ్చుకోండి అంతకన్నా ఇంకేం కావాలమ్మా ఆలయాలలో చేసేటువంటిది మంత్రపూర్వకంగా చేస్తున్నారు ఇక్కడ మీరు చేసేది విష్ణుహస్త మంత్రమే కదా కాదని ఎవరన్నారు హాయిగా అది చేసుకోగలిగితే ఆ ఒక్క కుటుంబము ఎంత ప్రశాంతతతో కూడి ఉంటుందంటే నీ మనస్సే ప్రధానం నీ మనస్సుని నువ్వు ఎంత ప్రశాంతతగా ఉంచుకొని ఆ రాముడు వారి విగ్రహాన్ని నువ్వు తయారు చేస్తున్నావో ఆయన ఎంత అందంగా కనిపిస్తాడు రాముడు వారు వారు ఎంత అందంగా కనిపిస్తారో నీ మనస్సు అంత అందంగా ఉన్నట్టే ఆ రోజు నుంచి నీ కుటుంబం అలాగే అందంగా వస్తుందమ్మా అంటే భగవదారా భగవదారాధన ఎందుకు చెయ్యాలి అని అంటే నువ్వు భగవదారాధన చేసే విధానంతో నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మనస్సు ఎక్కడో పెట్టుకొని నువ్వు చేస్తున్నావా మనస్సు మొత్తం భగవంతుని బెత్తి నాకు వేరే విషయాలు నాకు అవసరం లేదు ఆయన ఉంటే చాలు నాకు అని ఆయన మీదే నువ్వు పెట్టుకుని చేస్తున్నావా లేదా అనేటువంటిది ఆ పూజలోనే ఆ దివ్యమంగళ విగ్రహ రూపంలోనే వ్యక్తం కనిపిస్తుంది కొన్ని కొన్ని విగ్రహాలు తీసుకొస్తాం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ మన ఇంట్లో దానికి ఆరాధన చేస్తూ ఉంటే చక్కటి కాంతి వస్తుంటుంది ఆ కళ అంటే ఆ కళ ఎలా వస్తుంది నీ మనస్సును అనుసరించి నువ్వు చేసే విధానాన్ని అనుసరించి ఆ కళ వస్తుంది లేదనుకోండి రాదు ఇంక వంద సంవత్సరాలు చేసిన నువ్వు అలానే ఉంటావు అలా కాకుండా మనస్సుని ప్రశాంతత చేసుకొని ఏమి చిరాకులేదు హాయిగా ఆవిడ శబరి ఏం చేసిందండి రాముడి వారికి ఆ పళ్ళు అనేటువంటిది ఏమి మంచి వైపు ఎంగిల్ చేసి ఇచ్చింది అది ఎంగిల్ చేసి ఇస్తుంది అని చాలామంది అంటారు కానీ నా దేవుడు ఏది పెడితే అది పెడితే ఎట్లా తీజగా ఉన్న పండు మాత్రమే దేవుడికి పెట్టాలి పుల్లగా ఉన్నదో ఒకరిగా ఉంది పెడితే ఎట్లా అది ప్రేమ అంటే నువ్వు ఎంగిల్ చేసి పెడతావని కాదమ్మా అంటే ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఎలాంటి పదార్థం తింటావు ఆహారం తింటావు ఆహారంగా నువ్వు తినాలంటే మంచివి చూసుకొని తెచ్చుకుంటావు అట్లానే భగవంతుడికి పెట్టి నువ్వు అది ప్రేమ అంటే భగవంతుడి మీద భక్తికి ప్రేమకి చాలా దగ్గర ఉంటుంది పూజిస్తే నేను రాడు ప్రేమతో పిలుస్తూ ఆయన నాకు ప్రత్యక్ష అనుభవాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి చక్కగా శ్రీరాములు చేసుకోమని చెప్తాను ఎవరింట్లో వాళ్ళు హడావిడి లేకుండా సింపుల్ గా మంచిది మంచిది కూడా థ్యాంక్ యూ గురుగారు చాలా మంచి విషయాలు Música